ఇది కందులు మీకు తూర్ దాల్ అంటారు కందు కందిపప్పు ఇక్కడ భోజనాలకు ఇదేనా కందిపప్పు ఆ ఇక్కడనే ఇక్కడే పండిచింది సో కందులు పెసర్లు మళ్ళీ బియ్యం కూడా మేమే ఇక్కడ పండిచుకుంటున్నాం అన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు ఇక్కడ పండిచిన పంటతోనే అవునండి సో ఇది మా కొరగాయల తోట అన్నమాట ఇక్కడ మిరప తోట ఉందండి ఆ ఇప్పుడు పాదులు ఉన్నాయి ఆ బెండకాయలు మళ్ళీ బంగారు దుంపలు మిరపకాయలు బీరకాయ ఇవన్నీ కూడా గోంగూర అవునండి ఏది కొనాల్సిన పని లేదు లేదు అదే కదా అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే బయట డిపెండ్ అయ్యాకన్నా జస్ట్ మనకు మన స్థలం ఉందనుకోండి కొంచెం కూడా ఒక ఆవు ఉందనుకోండి హ్యాపీగా జీవించవచ్చు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇది ఇది ఎర్ర దుంపలు స్వీట్ పొటాటో అంటారు కదా అదనమాట చూడండి ఇప్పుడు మీరు సిటీలో ఉంటున్నారు సిటీలో ఉంటే చాలా మంచి జీవితం అని మనం అనుకుంటాము కానీ సిటీలో మీకు ఎయిర్ పొల్యూటెడ్ వాటర్ పొల్యూటెడ్ ఫుడ్ కూడా పొల్యూటెడ్ అవునా కదా సో ఎక్కడ మంచి జీవితం చెప్పండి ఇక్కడ చూడండి మీకు వాటర్ ప్యూర్ ఉంది ఎయిర్ ప్యూర్ ఉంది ఫుడ్ కూడా ప్యూర్ ఉంది ఇక్కడ మేము ఏం ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడకుండా పండిస్తున్నాం అన్నమాట గాడ్స్ గిఫ్ట్ అండి మీకు ఇంకేం చెప్తా అందరికి ఎలాంటి లైఫ్ కావాలని సో జనాలు ఏమనుకుంటారంటే ఊర్లో వెళ్ళి జీవిస్తే చాలా కష్టమైన జీవితం ఉంటుందేమో టెక్నాలజీ లేకుండా ఇదంతా లేవు కరెంట్ లేకుండా చాలా కష్టమైన జీవితం ఉంటుంది అనుకుంటారు కానీ ఇదే చాలా కంఫర్టబుల్ జీవితం చాలా మంచి జీవితం అనమాట దాస్ గారు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ లైఫ్ని చూసి 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 కొంతకాలం అయ్యేసరికి బోర్ కొట్టింది అనమాట సో కొత్తగా బాగుంది కదా సిటీలోకి వెళ్ళడం బండి మీద తిరగడం కార్లో తిరగడం ఆ నేచర్కి కొంచెం కొత్తగా మళ్ళీ ఆ బాగుంది కదా అనుకుంటారు కొన్ని రోజులు పోయాక మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది ఇక్కడికే రావాలి మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి చాలా మంది యాక్చువల్లీ ఈవెన్ చాలా మంది వాళ్ళ జాబ్స్ వదిలేసి ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ విధంగా ఫార్మింగ్ కి వస్తున్నారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట జస్ట్ దినం మొత్తం ఏసీలో కూర్చొని కంప్యూటర్ ముంగట్ వర్క్ నేను 3 ఇయర్స్ చేశాను అలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది మళ్ళీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చాయి అనమాట సో ఆ విధంగా చాలా సో యా సో అది ఆర్ట్ ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ అనమాట ఇది ఏంటంటే న్యాచురల్ అనమాట నేచర్తో మనం ఉంటున్నాం యాక్చువల్గా ఇది మోర్ న్యాచురల్ అనమాట సో ఈ విధంగా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా టైం లేదు అండి 10-15 ఇయర్స్ మాక్సిమం ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు పెట్రోల్ షార్టేజ్ అవుతుంది ఇప్పుడు చూడండి పెట్రోల్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకంటే షార్టేజ్ అవుతుంది అది సో ఆ విధంగా మీ మొత్తం వెహికల్స్ మీరు యూజ్ చేయలేరు ఇండస్ట్రీస్ మీద ఆగిపోతాయి అన్ని చాలా అంటే వరల్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ టు అ స్టాండ్ స్టిల్ అనమాట జస్ట్ ఆగిపోతుంది అనమాట ప్రపంచం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఒక 2 ఇయర్స్ కరోనా వైరస్ వల్ల మొత్తం ప్రపంచం మొత్తం ఆగిపోయింది అనమాట సో అప్పుడు మనకు విల్ బి ఫోర్స్డ్ టు కమ్ బ్యాక్ టు దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట ఇప్పటి నుంచి మనం దానికోసం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి చాలా సఫర్ అవుతాం మనం ఈ కరోనా వైరస్ టైంలో కూడా చాలా మంది దీన్ని రియలైజ్ అయ్యారనమాట మనం ఉంటున్న ఈ ప్రపంచంలో కూడా కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నాయి లాస్ ఆఫ్ నేచర్ ఉన్నాయి అనమాట ఆ లాస్ మనం అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే అప్పుడు మనం సుఖంగా జీవించవచ్చు అనమాట లేదంటే కరోనా వైరస్ లాగా లాంటి లేకుంటే భూకంపాలు ఫ్లడ్స్ ఫెమైన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ప్రకృతి మనకి పనిష్మెంట్ ఇస్తుంది అనమాట ఆ విధంగా